వేదికగా యూట్యూబ్ వేదికగా వారు చేసే కామెంట్లు గాని వారు డిబేట్లలో వారు మాట్లాడే భాష గాని ఒక గౌరవ ముఖ్యమంత్రి మీద ఒక గౌరవ మినిస్టర్స్ మీద ఎమ్మెల్యేల మీద ఏ రకమైనటువంటి దుర్భాషలు వాళ్ళు మాట్లాడుతున్నారో వాళ్ళు దానికి స్వస్తి చెప్పాలి. రెండోది 2009 నుంచి 2022 వరకు సుదీర్ఘమైన 13 సంవత్సరాల ఆయన రాజకీయంలో ఆయన అసెంబ్లీ సీట్ కాదు కదా గేట్ వరకు కూడా పోలేనటువంటి పరిస్థితిలో ఆయన ఎక్కడ వెనకబడిపోతున్నాడో ఆయన గమనించుకోవాలి తప్ప ప్రభుత్వం 170,000 కోట్ల రూపాయలు డీబీటీ పథకం ద్వారా దాదాపు 6,92,000 మంది లబ్ధిదారులకి 6,92,00,000 లబ్ధిదారులకి డీబీటీ పద్ధతి ద్వారా డైరెక్ట్ గా డబ్బులు పంపిణీ చేస్తూ సంక్షేమ పథకాలను చేస్తున్నప్పుడు వాటిని హర్షించలేకపోయినా పర్లేదు, వాటిని విమర్శించినా కూడా ఒక రాజకీయ పరమైన కోణంలో విమర్శించినా పర్లేదు, కానీ వారు మాట్లాడేటటువంటి భాష చాలా అభ్యంతరకరం. వారి వారి జన సైనికులు మాట్లాడే భాష అలాగే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు గాని మీడియా మిత్రులు గాని మనకి విశ్లేషణలో వచ్చేటటువంటి వాళ్ళు గాని నిన్న ఇంటలెక్చువల్స్ గా రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించినటువంటి వారు వాళ్ళు ఏమన్నారు, అభివృద్ధిని వికేంద్రీకరించాలి అన్నారు, వాళ్ళని వికేంద్రీకరించాలన్నారు. ఏ రకమైనటువంటి ప్రామాణిక ప్రకారం ఏ రకమైనటువంటి కమిటీ నివేదికల ప్రకారం అమరావతిని మనం రాజధానిగా మీరు సెలెక్ట్ చేసి మీరు ఎంచుకున్నారో అది ప్రజలకు చెప్పండి. ప్రజలు ఉద్యమించినప్పుడు ప్రజలకు మీరు సమాధానం చెప్పాలి. రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టి పార్టీని తిట్టడానికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తిట్టడానికి, అధికార నాయకుల్ని తిట్టడానికి కాదు సంపత్. పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీ సీట్ కాదు కదా గేట్ కూడా దాటే పరిస్థితి ఉండదు, ఏదో సోషల్ మీడియాలో హల్చేడి చేయడం తప్ప అంత సీను రాజకీయ పరంగా జనసేనకి లేదు అన్నారు. స్టూడియోలో ఉన్నారు, వాళ్ళు మాట్లాడే అవకాశం ఇస్తే మీరు అందరికీ సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీద. ప్లీజ్ సంపత్ గారు, చంద్రశేఖర్ గారు మీరు ఇవాళ బాగా కామెడీ చేస్తున్నారండి. ఏందో కరెక్ట్ సంపత్ గారు, సంపత్ గారు మీరు చేసేది ఎంత పెద్ద కామెడీయో ప్రజలందరూ చూస్తున్నారు. మీరు చేసే కామెడీని మీరు ప్రజల దగ్గరికి వెళ్ళలేరు, మీరు ప్రజల్లో ప్రజాక్షేత్రంలో ఉండలేరు, మీరు తీసుకున్నటువంటి జనమాని